పాండవులు పాండవులు తిమ్మిద రేపు 31st రిలీజ్ అవుతున్న సందర్భంగా ఒకసారి మీడియా సోదరులందరినీ కలిసి ఈ సినిమా విషయాలు, ఈ సినిమాకి మేము పడిన కష్టాలు, సినిమా వచ్చిన విధానం అన్నీ ఒకసారి చెప్దామని మేము ఇది అరేంజ్ చేయటం అయింది. ఆడియో రిలీజ్ అయ్యి ఆల్రెడీ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, దానికి చాలా హ్యాపీగా ఉన్నాం. అలాగే ఈ మధ్యన కొన్ని ప్రొజెక్షన్లు జరిగినాయి, అది చూసి చాలామంది చాలా పాజిటివ్గా, చాలా కళగా ఉంది సినిమా, చాలా కలర్ఫుల్గా ఉంది, ఎంటర్టైన్మెంట్ చాలా బాగుందని చెప్పారు. సో మేమందరం అలాగే ఆడియన్స్ కూడా చెప్తారని ఎదురు చూస్తున్నాం. ఈ సినిమా గురించి ఒక డైరెక్టర్గా నేను చెప్పాలంటే, ఒక ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకున్న కొన్ని ఎక్స్పీరియన్స్లు చెప్తాను. ఈ సినిమా నేను చేయడానికి మూల కారణం నా ఫ్రెండ్స్, నా వెల్విషర్స్, రైటర్స్ గోపిమోహన్, కోన వెంకట్, బిఎస్ రవి. సో ఎక్కడ ఎక్కిలు అనిపించకుండా చాలా జెన్యున్గా ఒక అమ్మాయిలాగే, ఒక 4-5 సీన్ల తర్వాత మనం మనోజ్ అనే విషయం మర్చిపోయి ఇది ఏదో ఒక అమ్మాయిలాగే ఫీల్ అవుతా ఉంటాం. సో అలాగే మనోజ్ క్యారెక్టర్ సెకండ్ హాఫ్కి చాలా హైలైట్ అయింది. సో ఇంకా అలాగ చెప్పుకుంటూ పోతే ఈ సినిమా మల్టీ స్టారర్ అవ్వటం వల్ల చాలా విషయాలు ఉన్నాయి. వాళ్ళందరూ 2 గెటప్స్, సెకండ్ హాఫ్కి వెళ్ళేటప్పటికి మళ్ళీ గెటప్లు మార్చడం, అక్కడ మళ్ళీ వేరే క్యారెక్టర్స్. సో చాలా పెద్ద వర్క్ అయింది. సో ఇంత పెద్ద ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయడానికి నాకు రైటర్ సపోర్ట్ చాలా బాగా హెల్ప్ అయిందండి. ఎందుకంటే ప్రతి విషయంలోనూ ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా మాట్లాడుకోవటం అదంతా బాగా హెల్ప్ అయింది. సో ఈ సినిమాకి మ్యూజిక్ చేసిన అచ్చు, బప్ప ఇద్దరు కూడా మంచి ట్రాక్స్ ఇచ్చారు. ఏం మాట్లాడాలని కూడా ఏం లేకుండా చేశాడు. బట్ నేను ఒక విషయం మాత్రం పర్సనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ఇప్పుడు 36 ఫిల్మ్స్ రాశాను. ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ యాక్టర్స్ తోటి అంటే నేను వచ్చేటప్పటికి సీనియర్ యాక్టర్స్ లెజెండ్స్ అందరూ చాలామంది రిటైర్ అయిపోయారు. ఈ టైంలో మోహన్ బాబు గారికి నేను ఎప్పుడు రాయలేకపోయానని ఓ చిన్న వెళ్తే నాకు ఉండేది, ఆయన సినిమాకి పనిచేయలేకపోయాను. అది ఆ పని చేయడానికి అవకాశం రావడంతో పాటు మొట్టమొదటిసారి మోహన్ బాబు గారు, విష్ణు, మనోజ్ ఎంటైర్ ఫ్యామిలీ కలిపి ఒక సినిమా చేయడం, ఆ సినిమాకు మేము దానికి పనిచేయడం అన్నది గొప్ప ఛాన్స్గా, ఒక పెద్ద అవకాశంగా భావిస్తున్నా. ఈ సినిమాలో మనోజ్ లేడీ క్యారెక్టర్ చేస్తే సినిమా సూపర్ హిట్ అవుతుంది, కానీ ఒప్పించగలమా అనే దాని మీద మేము డిస్కషన్స్లో ఉండగా ఇది చేస్తే అందరూ కలిసి నన్ను ఫైనల్గా నువ్వు మాట్లాడమయ్యా, నిన్నైతే కొట్టే ఛాన్స్ తక్కువ ఉంది అడిగితే అని చెప్పి నన్ను మాట్లాడమంటే మాట్లాడానండి. మాట్లాడగానే చాలా సపోర్టివ్గా, ఎందుకు చేయనన్నయ్యా మంచి క్యారెక్టర్ రాస్తే తప్పకుండా చేస్తానంటే అలా క్యారెక్టర్ రాయటం జరిగిందండి. సినిమా చూసాం, నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఇలా ముగ్గురు ఇది, ప్లస్ వరుణ్, సందేశ్ అండ్ తనీష్ చాలా బాగా చేశారు సినిమాలో. సినిమా మంచి హిట్ అవుతుంది, ఆల్ ది బెస్ట్. మిగతా ముగ్గురు రైటర్స్, కోన వెంకట గారు, బివిఎస్ రవి గారు, గోపిమోహన్ గారు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు, నన్ను బాగా సపోర్ట్ చేశారండి ఓ బ్రదర్స్ లాగా. ఈ సినిమాకి పనిచేస్తున్నందుకు, డైలాగ్ రైటర్గా అయినందుకు నేను చాలా గర్వపడుతున్నానండి. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది, మీరు అందరూ చూడాలి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అన్నీ చెప్పేశారు, ఇంకా నేను చెప్పడానికి ఏం లేదు, వాళ్ళు చెప్పింది 100% నిజము. నాకు ఈ సినిమాలో ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చి ఎంకరేజ్ చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ శ్రీవాసు గారికి, సార్ మోహన్ బాబు గారికి, విష్ణు అన్నయ్యకి, మనోజ్ అన్నయ్యకి, అలాగే ఇందాక చెప్పారు నాకు శ్రీవాసు గారు. వెరీ బిగినింగ్ ఈ కథ అనుకున్నప్పుడు కోన వెంకట్ గారు, గోపిమోహన్ గారు, రవి గారు నా చేత చేయిద్దామని అనుకున్నారని చెప్పారు ఇంతకుముందే. వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఓ 2 ఇయర్స్ నుంచి చూసుకుంటే నేను అల్యూమినియం ఫ్యాక్టరీ ఆర్టిస్ట్ అయిపోయాను. ఎంతసేపు
ఫోన్ చేసి సార్ పొద్దున్న 8 o'clock అల్యూమినియం ఫ్యాక్టరీకి వచ్చామంటున్నారు, ఎంతసేపు డెన్లు చేజింగ్లు ఇవి చేసి దాంట్లో నుంచి నాకు ఈ సినిమా రిలీఫ్ అనుకుంటున్నాను. నేను ప్రివ్యూస్ చూసిన ప్రతి ఒక్కరు బాగుందన్నారు, అండ్ వీఆర్ ఆల్ యూనో ప్రతి మూవీ మా అందరికీ ప్రెగ్నెన్సీ లాగే. రిలీజ్ అయ్యేంత వరకు మా బిడ్డ ఎలా ఉంది, ఏంటి బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంది, ఏమంటారు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చూసేంత వరకు మాకు ప్రజల జడ్జ్మెంట్ ఇవ్వాలి ఫర్ ఆ మూవీ. వాళ్ళ ముందుకెళ్ళి వాళ్ళ జడ్జ్మెంట్ వచ్చేంత వరకు మా అందరికీ టెన్షన్గానే ఉంటుంది. టెన్షన్ లేదు అన్న వాళ్ళందరూ అబద్ధాలు చెప్తారు. సో వన్ థింగ్ క్లారిటీగా ఏంటంటే ఈ సినిమాకి హీరో మా నాన్నగారు డాక్టర్ ఎం మోహన్ బాబు గారు. నేను కానీ తమ్ముడు కానీ వరుణ్ తనిష్ మేమందరం యాడెడ్ ప్యాకేజ్. అండ్ ఈ సినిమా గురించి ఇంకెక్కువ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతాను. ఐ వాంట్ టు థ్యాంక్ శ్రీవాస్. యూనో ఈ మూవీ 75-80 days మధ్యనే ఫినిష్ చేశారు, అండ్ ఇంతమంది ఆర్టిస్టులతో ఐ కన్సిడర్ ఇట్ వెరీ ఫాస్ట్, ఎస్పెషలీ విత్ సచ్ ఎ మల్టీ స్టార్ కాస్ట్. అండ్ రవీనా టండన్ గారు, హన్సిక, మై గుడ్ ఫ్రెండ్ ప్రణీత, షీస్ ఎ డార్లింగ్. యూనో వీళ్ళందరితో యూనో ఇట్ వాజ్ ప్లెజెంట్ వర్కింగ్ విత్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. అండ్ బ్రహ్మానందం అంకుల్, గత 2 సినిమాలుగా మాది డీ తర్వాత మాది కాంబినేషన్ కుదిరిందన్నారు, బట్ దేనికైనా రెడీతో యూనో దిస్ అండ్ దెన్ దూసుకెళ్తాలో అగైన్ ఆ కాంబినేషన్ వర్క్. ఈ సినిమాకి వచ్చేసరికి ఐ థింక్ మనోజ్ది బ్రహ్మానందం అంకుల్ది ఇంకొక లెవెల్కి వెళ్తుంది కాంబినేషన్. సో బ్రహ్మానందం అంకుల్ కాంబినేషన్ విల్ బి వన్ ఆఫ్ ద హైలైట్స్. అండ్ కాట్రాజ్ గురించి చెప్పాలంటే హీఈస్ అ సర్ప్రైజ్ ప్యాకేజ్ ఇన్ ద మూవీ. ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరో స్టేజ్ పైన కాట్రాజ్ ఇలాగ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేసి మేము ఇచ్చాం అని చెప్తే అబద్ధం అవుతుంది. వీ నెవర్ ఎక్స్పెక్టెడ్, ఐ పర్సనలీ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎంత అంటే వీ వెంట్ టు అన్ ఎక్స్టెంట్. ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళామంటే ఒక టేక్ సెకండ్ హాఫ్ టువర్డ్స్ ద ఎండ్ మనోజ్కి ప్రణీతకి నాకు కాట్రాజ్ మధ్యన ఒక సీన్ జరుగుతుంది, అది దాదాపు 35 టేక్లే. అండ్ ఓన్లీ బికాస్ అతను చేసిన దానివల్ల మేమందరం నవ్వి 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 ఆపాల్సిన వచ్చింది. అండ్ చాలా కొన్ని సందర్భాల్లో చాలా వల్గర్గా బిహేవ్ చేశాడు కాట్రాజ్. అవన్నీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మేకింగ్లో చూపిస్తాం. అది మనోజ్ కాబట్టి తట్టుకోగలిగాడు ఆ లేడీ గెటప్లో. మనోజ్ గురించి చెప్పాలంటే స్పెషల్గా సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ మనోజ్ విల్ వాక్ అవే విత్ ద షో. అది ఒక నేను సినిమా చూసిన తర్వాత ఇదే కానీ బయట సినిమా అయ్యి బయట ప్రొడ్యూసర్ అయ్యి బయట హీరో అయి ఉంటే నేను సినిమా మధ్యన ఆపేసి సారీ హీరో ఎవరు ఈ సినిమాకి, అందరికీ ఈక్వల్ అన్నారు, ఏంటిది ఇది అని గొడవ చేసామన్నా. బట్ బికాజ్ ఈజ్ మై బ్రదర్ నాకు ఈరోజు గర్వంగా ఉంది. అండ్ ఆ మనోజ్ చేసిన క్యారెక్టర్ నేను చేసేవాడిని కాదు, వాడు అంత బాగా ఐ డోంట్ థింక్ ఐ కుడ్ హ్యావ్ డన్ దట్ క్యారెక్టర్. అండ్ హీ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ నేను ఐ థింక్ యూనో ఒకటేంటంటే ఆన్ హ్యాట్రిక్లో ఉన్నాను, హ్యాట్రిక్ ఇది అని చెప్తున్నా. రేపు సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఐ విల్ నాట్, నాకు ఈ దాదాపు ఒక 10-15 రోజులుగా నిద్రలేదు బికాజ్ ప్రొడ్యూస్ చేస్తూ సినిమా వస్తుంది కాబట్టి. అండ్ వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. పైరసీ ఈజ్ అ బిచ్. అండ్ ఎస్, మీ అందరం వీఆర్ ఫేసింగ్ ద హీట్ అబౌట్ పైరసీ. పైరసీని అరికట్టాలని ఎంతమంది ఎన్ని చెప్పినా యూనో చూసేవాళ్ళు చూస్తూనే ఉన్నారు. అండ్ ఇట్స్ అ డిఫరెంట్ సెట్ ఆఫ్ గేమ్. పైరసీ ఈజ్ అ డిఫరెంట్ సెట్ ఆఫ్ గేమ్. మీరు ఫుట్బాల్ రూల్స్ క్రికెట్లో తీసుకొచ్చి ఇంప్లై చేయలేరు. సో వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ విత్ ద పైరసీ, ఇట్స్ అ డిఫరెంట్ గేమ్. అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ ఫిల్మ్ మేకర్స్ వీ హ్యావ్ టు డిసైడ్ టు ప్లే దేర్ గేమ్ యూనో విత్ దేర్ సెట్ ఆఫ్ రూల్స్ ఆర్ చేంజ్ ద గేమ్. అండ్ ఇది ఆలోచించి దెన్ వీ కేమ్ టు ఎ డెసిషన్. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అండ్ 24 Frames Factory విల్ రిలీజ్ పాండవులు తుమ్మెద ఆన్లైన్ ఫ్రమ్ మండే ఆల్ ఓవర్ ద వరల్డ్ పేపర్ వ్యూ. ప్రస్తుతానికి మాకు 24 Frames మోహన్ బాబు కార్పొరేషన్కి బ్యాక్ ఎండ్ సపోర్ట్ లేదు కాబట్టి టెక్నికల్గా వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ద మూవీ through zingreel.com
ఇట్ ఈస్ ZINGREEL zingreel.com. మండే నుంచి, ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన రెండో రోజు నుంచో మూడో రోజు నుంచో టోరెంట్ సైట్స్లో పెడుతున్నారు. దో ద ప్రొడ్యూసర్ కౌన్సిల్ యాంటీ పైరసీ సెల్ హెల్ప్ చేస్తున్నారు మాకు ఫైట్ చేయడానికి, మా టీం హెల్ప్ చేస్తుంది, ఇన్హౌస్ మోహన్ బాబు కార్పొరేషన్ టీంలో టెక్నికల్ టీంని పెట్టి హైర్ ఎంత ఫైట్ చేసినా ఎక్కడో దగ్గర చూస్తూనే ఉన్నారు. మండే నుంచి వీఆర్ రిలీజింగ్ ఇట్ ఆన్లైన్, బట్ మేము ఓవర్సీస్ కొన్ని దగ్గర రిలీజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్, కువైట్, నార్త్ అమెరికా, లండన్, వేర్ ఫ్యూ ఏరియాస్. మేము జియోగ్రఫికల్గా ఈ రోజున టెక్నికల్ స్టాండర్డ్ వల్ల మేము అమెరికాలో ఆన్లైన్ అవైలబుల్ ఉండదు, ఇండియాలో ఆన్లైన్ అవైలబుల్ ఉండదు. అండ్ ఎక్కడెక్కడ ఓవర్సీస్ రిలీజ్ ఉందో అక్కడంతా యూ కెన్ నాట్ వాచ్ ఇట్ ఆన్లైన్. యూరోప్, వీ హ్యావ్ ఎ హ్యూజ్ మార్కెట్ ఇన్ యూరోప్. మాకు స్పెషల్గా ఇప్పుడు తెలుగు వాళ్ళు అక్కడక్కడక్కడ స్ప్రెడ్ అయి ఉన్నారు. థియేట్రికల్ రిలీజ్కి మాకు వర్కౌట్ అవ్వదు, ఆన్ పేపర్ విల్ బీ ఆన్ అ లాస్. అందుకోసం అని మేము యూరోప్ అంతా ఎనీ తెలుగు పర్సన్ కెన్ వాచ్ ఇట్. అండ్ టికెట్ ప్రైజెస్ ఆర్ వెరీ అఫోర్డబుల్, $7 పర్ వ్యూయింగ్. అండ్ సౌత్ అమెరికా వీ హ్యావ్ ఎ హ్యూజ్ నెట్వర్క్. అండ్ ద ఆన్లైన్ వర్షన్ విల్ బీ హ్యావింగ్ సబ్ టైటిల్స్. అండ్ దీని గురించి చాలామంది చాలా డిస్కషన్స్ జరిగాయి, ఆన్లైన్ పెట్టేస్తున్నారు ఇది కరెక్టా కాదా అని. ఆన్లైన్ పెట్టడం వల్ల ప్రొడ్యూసర్కి లాభంగానే ఉంటుందని భావిస్తున్నాం, కానీ నష్టం జరగదు. ఎందుకంటే నేను కానీ పెట్టకపోతే ఎక్కడో దగ్గర ప్రింట్ తీసి పెట్టేస్తున్నారు. అండ్ దిస్ టైమ్ వీఆర్ వెరీ స్ట్రిక్ట్. అండ్ అఫ్కోర్స్ పైరసీ ఇష్యూ ఉంటుందా అని మీరు అడగచ్చు, ఎవరైనా ఆన్లైన్ షూట్ చేసి పెట్టేయచ్చు కదా వీడియోలు. మీరు సినిమా చూడాలంటే క్రెడిట్ కార్డ్ పెట్టాల్సిందే ఓవర్సీస్లో, మాకు ఆ టికెట్ ప్రైస్ చూడడానికి. మీరు క్రెడిట్ కార్డ్ పెట్టిన తర్వాత ప్రతి వీడియో ఇస్ కోడెడ్ డిఫరెంట్లీ. మీరు వీడియో పెట్టిన వెంటనే ఒకవేళ మీరు ఎవరైనా చూసి వాళ్ళు టోరెంట్లో పెట్టారంటే ఆ వీడియోని, లీగల్గా ఆ కంట్రీలో ఉన్న లా ప్రకారం విల్ బీ గోయింగ్ ఆఫ్టర్ దెమ్. అండ్ ఇండియా కన్నా యాంటీ పైరసీ లాస్ ఆర్ వెరీ స్ట్రిక్ట్ ఓవర్సీస్. సో న్యాచురల్గా ఎవరైనా పెట్టారంటే ఇట్స్ ఆటోమేటిక్ జైల్. అండ్ అనదర్ అపీల్ చూసే ఆడియన్స్ అందరికీ అపీల్ ఏంటంటే, మేము అందరం తీసుకొచ్చేది మీ వినోదం కోసం. అండ్ ఈ ఫెసిలిటీ మేము అరేంజ్ చేసేది కూడా ఓన్లీ ఫర్ యూ టు ఎంజాయ్ ద మూవీ. పైరసీలో బ్యాడ్ కాపీ కానీ బ్యాడ్ సౌండ్తో కాకుండా వాచ్ ద మూవీ, ఎంజాయ్ ఇట్ అట్ అ వెరీ నామినల్ ప్రైస్. $7 ఇస్ నథింగ్. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ఎన్కరేజ్ ద ఐడియా. ఎందుకంటే దిస్ ఇస్ ద స్టార్టింగ్ స్టెప్ విచ్ మోహన్ బాబు కార్పొరేషన్ అండ్ 24 Frames ఫ్యాక్టరీ ఈజ్ డూయింగ్ ఇట్. రేపు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి బ్యాక్ అండ్ సపోర్ట్ ఇవ్వడానికి 24 Frames ఫ్యాక్టరీ విల్ బీ లాంచింగ్ అవర్ ఓన్ సర్వీసెస్. దిస్ ఇస్ అన్ ఇది బయట ప్రొడ్యూసర్ని ఏమైనా చేయమంటే వాళ్ళు భయపడతారన్న ఉద్దేశంతో మేము సొంతంగా మా సినిమాతో. అండ్ దిస్ ఈజ్ అ 30 crore బడ్జెట్ మూవీ. ఇట్స్ గోల్మాల్ 3 అనేది ఇట్స్ సమ్ మిస్కన్సీవ్ నోషన్ అండ్ దెస్ బీన్ సమ్ మిస్అండర్స్టాండింగ్ విత్ ఇట్. సో ఐ థింక్ ద మిస్అండర్స్టాండింగ్ సాల్వ్ అయిపోయింది. దిస్ మూవీ ఈజ్ నాట్ అ రీమేక్ ఆఫ్ గోల్మాల్ 3. 100% వీఆర్ ఇప్పుడు పద్మశ్రీ అని పెట్టుకోవడం వల్ల మాకు ఒక టికెట్ ఎక్స్ట్రా కట్ అవుతుంది అనే నమ్మకం అయితే నాకు లేదు. పద్మశ్రీ అని అవార్డు వచ్చిన దానివల్ల మా నాన్న సినిమాలు రికార్డు బ్రేక్ అవ్వు. సీ ఇట్స్ అన్ అన్నెసెసరీ కాంట్రవర్సీ, బట్ ద కేసెస్ ఇన్ ద కోర్ట్ దాని గురించి తక్కువగా మాట్లాడే. ఎస్, వీ విల్ యూజ్ పద్మశ్రీ అగైన్ ఇన్ దిస్ మూవీ. వీఆర్ ప్రౌడ్, ఒక కొడుగ్గా, ఒక నటుడుగా, ఒక తెలుగువాడుగా డాక్టర్ మోహన్ బాబు గారికి పద్మశ్రీ అవార్డు గ్రహీతగా నేను గర్విస్తున్నాను. ఆయనకు పద్మశ్రీ వచ్చిన దానికి దాని వాడుకోలో కొన్ని అది వాడుకోవచ్చు, కానీ వాడుకునే విధాల్లో తప్పులు ఉన్నాయి, అంటే కరెక్ట్ ఉన్నాయి తప్పులు ఉన్నాయి. ఒక సామాన్యుడు పౌరుడుగా నాకు ప్రొడ్యూసర్గా నాకు రూల్స్ రెగ్యులేషన్స్ తెలియవు. అందువల్ల జరిగిన తప్పు కానీ మా ప్రొడక్షన్ హౌస్లో తెలియకుండా జరిగిన తప్పు కానీ ఎన్నో సినిమాల నుంచి నా రామారావు గారికి కానీ నాగేశ్వర గారికి కానీ వీళ్ళందరికీ జగ్గయ్య గారికి కానీ వీళ్ళందరికీ పద్మశ్రీలు పద్మభూషణ్లు ఇవన్నీ వేసుకుంటూ వచ్చారు. అది తప్పు అని మాకు తెలియలేదు. అండ్ నాన్నగారికి ముందు కొంతమంది నటులకు కూడా అవార్డులు వచ్చాయి, ఈ పద్మభూషణ్లు పద్మశ్రీలు వాళ్ళందరూ వాడుకున్నారు వాళ్ళ సినిమాలో. సో ఐ థాట్ దర్ ఇస్ నథింగ్ రాంగ్. సో అందుకే పద్మశ్రీ అనేది పద్మశ్రీ డాక్టర్ ఎం మోహన్ బాబు అని వాడుకోవడం జరిగింది. ఇది కాంట్రవర్సీ అయిన తర్వాత అప్పుడు మాకు నోటీస్ వచ్చిన తర్వాత గైడ్ లైన్స్ ఒక ప్రొడ్యూసర్ నాకు అర్థమైంది. ఇప్పుడు బ్రహ్మానందం అంకుల్కి కూడా మేము పద్మశ్రీ బ్రహ్మానందం గారని రాసాం. ఈరోజు ప్రజలు బ్రహ్మానందం అంకుల్ని ఇంతగా ఆదరిస్తున్నారు ప్రేమిస్తున్నారంటే ఆయనకు పద్మశ్రీ అవార్డు అని కాదుగా, బికాజ్ ఈజ్ అన్ యాక్టర్. అవార్డు ఇచ్చిందే బికాజ్ ఈజ్ లవ్డ్ బై ఆల్. సో అది మాకు అప్పుడు హోమ్ మినిస్ట్రీ దగ్గర నుంచి వచ్చింది.
ప్రిఫిక్స్గా కానీ సఫిక్స్గా కానీ వాడుకోకూడదు అని. ఇలాగ పద్మశ్రీ డాక్టర్ ఎం మోహన్ బాబు అని, లేకపోతే డాక్టర్ ఎం మోహన్ బాబు పద్మశ్రీ అని కానీ వాడుకోకూడదు. బట్ యూ కెన్, దర్ ఆర్ సర్టన్ వేస్, ఇప్పుడు మీ వీ హ్యావ్ యూజ్డ్ ఇట్ ఇన్ దూసుకెళ్తా, డాక్టర్ ఎం మోహన్ బాబు అవార్డెడ్ పద్మశ్రీ బై ద ప్రెసిడెంట్, అలా వాడుకోవచ్చు అన్నారు. అది మా గైడ్లైన్స్ వచ్చింది, గైడ్లైన్స్ డౌన్లోడ్ చేసుకున్నాం. సో వీఆర్ యూజింగ్ ఇట్ దట్ వే. తెలిసి తెలిసి వెళ్ళి యాంటీ సోషల్ యాక్టివిటీస్ కానీ అలా చేయడానికి ఎవరు బి ఆర్ నాట్ రెడీ. అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ యూనో హౌ స్మాల్ థింగ్స్ క్యాన్ బి బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోజన్. అండ్ మా అందరికీ కూడా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇది. దర్ యూనో మన స్టేట్లో ఇంకా బిగ్గర్ ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ వదిలేసి దీన్ని పట్టుకో ఉన్నారు. ఇట్స్ రియలీ సర్ప్రైజింగ్. సో హలో విష్ణు. హాయ్ హన్సు. సో హౌ ఇస్ ఎక్స్పీరియన్స్ ఇన్ పాండవులు పాండవృతమద? ఓ, నాకు చాలా బ్రహ్మాండంగా ఉంది ఎక్స్పీరియన్స్. యూనో ఐ నేను హన్సిక లాంటి ఒక అందమైన అమ్మాయితో యాక్ట్ చేసే ఆపర్చునిటీ